మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం నుండి 50వ వచనం వరకు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరుట చెంబుడు నీళ్లు ఇచ్చినో వాడు తగిన ప్రతిఫలము తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడు అగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక చేతితో నిత్య జీవమును పొందుట మేలు. నీ కాలు నీకు పాపకారణమైనచో దాన్ని నరికి పారవేయుము. రెండు కాళ్లతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కాని అది తన ఉప్పదనమును కోల్పోయినా తిరిగి మీరెట్లు దాన్ని సారవంతము చేయగలరు? కావున మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానంతో ఉండుడు అని అనెను.